ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సారంగపాణి సార్ పారాలిసిస్ వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయని మీరు అనుకుంటున్నారు అంతే కదా? అనుకోవడమేంటి, పాప్స్ కి పారాలిసిస్ వచ్చింది కదా, ఆయనకి ఎప్పుడో నయమైపోయింది. బయట తాపీగా నడుస్తున్నారు కూడా. కానీ మన ముందు నటిస్తున్నారు తెలుసా? షటప్ అమ్మాజీ, నోటికొచ్చినట్టు వాగకు. నిత్య, నన్ను షటప్ అని నోరు ముయించగలవు కానీ మీ పాప్స్ మాత్రం చాలా తెలివైనోడు. ఆయనకి కాళ్ళు చేతులు ఎప్పుడు నయమయ్యాయో తెలీదు, కానీ ఇంకా నటిస్తున్నారు. అసలు ఎందుకు నటిస్తున్నారు అన్నది అర్థం కావడం లేదు. మనకి తెలియకుండా రాత్రిపూట బయట కూడా తిరుగుతున్నారు. కావాలంటే మీరే చెక్ చేసుకోండి. అమ్మాజీ, నువ్వు చెప్పేది నిజమా? అవును మేడం. ఈ విషయం మీకెలా తెలిసింది? మేడం, అమ్మాజీని తక్కువ అంచనా వేయకండి. మనకు తెలియకుండా మన బాడీని ఎక్స్రే తీసి మనకే చూపిస్తుంది. అంతటి మేధావి. మీరు తను చెప్పిన ప్లాన్ని ఫాలో అవ్వండి మేడం. అవును మేడం, ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి నాకు ఇంకా చాలా తెలుసు. అందుకే మనిద్దరం కలిస్తే అద్భుతాలు చెయ్యొచ్చని చెప్పాను. నేను చెప్పినట్టు మీరు వెళ్ళి పాణిసార్కి వినపడేలాగా రోజా గురించి మాట్లాడండి. ఆ మాటల్ని ఆయన వింటారు. రోజాకి సంబంధించి తనకున్న కొద్దో గొప్పో మంచి అభిప్రాయాన్ని మనం పోగొడదాం. రోజా అంటే సారంగపాణి సార్కి అసహ్యం పుట్టాలి. ప్లాన్ గుర్తుంది కదా నిత్య? నేనింకా నమ్మలేకపోతున్నాను మామ్స్. పాప్స్ బాగయ్యాక కూడా నటించడం ఏంటి? నాకు చాలా అయోమయంగా ఉంది బేబీ. ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? నవీన్, వెయిట్ చేసి చూడు. ఎంత మోసం చేశావు సారంగ్. పెళ్లి విషయంలో మోసం చేశావు, నీకు ఆరోగ్యం బాలేదని మోసం చేశావు. నువ్వెంత తెలివిగలవాడివనుకోలేదు. అమ్మాజీ చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మేమింకా మోసపోతూనే ఉండేవాళ్ళం. మామ్స్, ఈ అమ్మాజీ చెప్పింది నిజమే అంటావా? లేదు బేబీ, మీ పాప్స్ మీద నాకెప్పటి నుంచో డౌట్ ఉంది. మనం ఈ ప్లాన్ని వర్కౌట్ చేద్దాం. రెడీ మామ్స్? రెడీ. మామ్స్, ఈ విషయం నేను పాప్స్ కి చెప్పేయాలి. నేను ఇప్పుడే చెప్పేస్తాను అంతే. వద్దు బేబీ, ఆగు, నేను చెప్పాలి. పాప్స్, పాప్స్, నిత్య నా మాట విను. ఆగు మామ్స్, పాప్స్ కి విషయం చెప్పాల్సిందే. ఏంటి బేబీ నువ్వు? ఈ విషయం మీ పాప్స్ కి చెప్తే తట్టుకోలేరు. వద్దు అని చెప్తున్నాను కదా. నిత్యం ఏదో చెప్పాలి అంటుంది, మాల్తి వద్దంటుంది. ఏంటిది? అయితే అమ్మాజీ చెప్పింది నిజమేనన్నమాట. మామ్స్, పాప్స్ దగ్గర ఈ విషయం దాచడం మంచిది కాదు. బేబీ, నీకు చెప్తే అర్థం కావట్లేదు. అసలే ఆయనకి ఆరోగ్యం బాలేదు. ఇలాంటి టైంలో అది చెప్పి తన్ని ఇబ్బంది పెట్టకు. వీళ్ళు ఏ టాపిక్ మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదే. చూడు బేబీ, మీ పాప్స్ ఆస్తి రోజా పేరు మీద రాశారు, అందుకు నేను తప్పు పట్టడం లేదు. కానీ ఆ ఆస్తి రోజా పేరు మీద ఉంది. ఇప్పుడు రోజా ఎక్కడికో వెళ్ళిపోయింది. మనకి రోజా లాంటి బసంతి దొరికింది కాబట్టి మనం బసంతిని వాడుకుంటున్నాం కదా. ఈ విషయం చెప్పి సారంగ్ని టెన్షన్ పెట్టకూడదు. అమ్మాజీ, తను చెప్పేది నిజమా? అవును మేడం, ఈ లోకల్లో దాదాపు అందర్నీ కొనేయచ్చు మేడం. కనిపించరు గాని కాస్త అటు ఇటు. ఈ మనుషులందరూ సూపర్ మార్కెట్లో వస్తువులాంటి వాళ్ళు. కొందర్ని డబ్బులిచ్చి కొనుక్కోవాలి, ఇంకొందర్ని భయపెట్టి కొనుక్కోవాలి, కొందర్ని సెంటిమెంట్ అనే ఆయుధంతో కొనుక్కోవాలి. సారంగ్ సార్ తెలివైనవారు, నేను అతి తెలివైన దాన్ని. తనకి వెళ్లే DNA రిపోర్ట్ నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది మేడం. వాళ్ళని కొనేశాను. అది కాదండి, DNA రిపోర్ట్ రావడానికి ఇంత లేట్ ఏంటి? అసలు ప్రాబ్లం ఎక్కడుంది? సార్, 1కి 2 సార్లు టెస్ట్ చేశాను, అందుకే లేట్ అయింది. సరే, రిజల్ట్ ఏంటో చెప్పు. నేను పంపించిన 2 శాంపిల్స్ DNAకి మ్యాచ్ అయినాయా? హలో, చెప్పండి. లేదు సార్, DNA మ్యాచ్ అవ్వలేదు. అవలేదు సార్. కావాలంటే రిపోర్ట్స్ పంపిస్తాను, చూడండి. అలాగే. అసలు సారంగ్ DNA టెస్ట్ ఎందుకు చేయించాలనుకున్నాడు? బసంతియే రోజా అని డౌట్ వచ్చుంటుంది మేడం. DNA టెస్ట్ లో అన్ని అనుమానాలు క్లియర్ అయిపోతాయి మేడం. ఇందాక మీరు చేసిన నటనకి బసంతి మీద, అదే రోజా మీద సారంగ్ పాండ్ సార్కి కోపం పెరిగిపోతుంది. సూపర్ అమ్మాజీ, నీ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది. రేపు ఆ రోజానే దిక్కుతోచని పరిస్థితుల్లో వచ్చి నేనే అసలైన రోజాని అని చెప్పినా కూడా సారంగ్ నమ్మడు. అమ్మాజీ, నువ్వు ఇంత జీనియస్ అనుకోలేదు. నిన్ను ఎప్పటికీ వదలనమ్మాజీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫేవర్. నేను కూడా మిమ్మల్ని వదలను మేడం. ఈ ఆస్తిని చేజిక్కించుకునేదాకా నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వదలాలన్నా జలగలాంటి అమ్మాజీ వదలతో. बसंती रोजा खाता मालती नित्यालु माట్లాడుకున్నట్టుగా ఆ మాఫియా వాళ్ళు పంపించిన మనిషి పాపం. మాలతి నిత్యాలు రోజా విషయంలో పాజిటివ్ గానే ఉన్నారు కానీ నేనే వాళ్ళని అర్థం చేసుకోలేకపోయాను. ఈ డ్రగ్స్ కేసులో అయితే నా రోజాని వాళ్ళు తీసుకెళ్లారు. అదే డ్రగ్స్ కేసులో ఆ డ్రగ్స్ మాఫియా వాళ్ళ మనిషి వసంతి నడ్డు పెట్టుకుని రోజాని కనిపెట్టాలి. తెల్లవారితే పెళ్లి జరగబోతుంది. రోజా పెళ్లి నవీన్తో అన్ని కళ్ళతో చూస్తున్నాను, అన్ని చెవులతో వింటున్నాను కానీ ఏమి చేయలేకపోతున్నాను. బాలుగారు, సుధాకర్ నాన్న ఫోటో చూస్తూ మావయ్య రోజా బతుకు అన్యాయం అయిపోతుంది, నేనేమీ చేయలేకపోతున్నానే అని బాధపడుతున్నారా? బాధపడితే బాధలు దూరం కావు బాలుగారు. బాలుగారు, మీ కన్నీళ్లు చూస్తుంటే నాకు భయమేస్తుంది. రోజా, మగవాళ్ళకి కన్నీళ్లు రావద్దని, ఏడ్చే మగాన్ని నమ్మొద్దని అంటూ ఉంటారు. ఏ మగవారికి ఏడ్చే హక్కు లేదా? మగవారికి బాధ ఉండకూడదా? ఏడ్చే విషయంలో కూడా ఈ వివక్ష ఉండాలా? చంద్రుడు కనిపించడం లేదని ఏడిస్తే నక్షత్రాలు కూడా ఆ కళ్ళ పొరలకు కనిపించకుండా పోతుంది. మీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఈ పెళ్లి మనం అనుకున్నట్టే జరగాలి, జరిగి తీరాలి, జరుగుతుంది అంతే. రోజా, నీ మొండితనం చూస్తుంటే నాకు భయం వేస్తుంది. అన్నీ మర్చిపోయి ఏమీ జరగనట్టు, మన మధ్య ప్రేమనేది లేదన్నట్టు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? ప్రేమంటే బ్రతికించాలి, చంపకూడదు. ప్రేముంటే నడిపించాలి, పడేయకూడదు. ప్రేమంటే ఆక్సిజన్లా మనిషి ప్రాణాలు నిలబెట్టాలి. నిత్య పెళ్లి జరుగుతుందన్న సంతోషం ఇంకోవైపు. ఏంటి సారంగ్ టెన్షన్గా కనిపిస్తున్నావు? ఆరోగ్యం బాగున్నా బాలేనట్టు నటిస్తూ నువ్వేం సాధించాలని సారంగ్? మళ్ళీ కంపెనీలోకి ఎండీగా రావాలని ఆశపడుతున్నావా? సారంగ్, నిన్నెప్పటికీ ఎండీగా ఆ సీట్లో కూర్చొనివ్వను. ఆస్తులు రాయించుకోవాలి, నా అప్పులు తీర్చుకోవాలి. ఏంటి ఈ మాల్తి ఏదో డౌట్గా చూస్తుంది నన్ను? ఎంత గొప్ప కుటుంబం, ఇంత తక్కువ మందిని పిలిచారేంటో. గొప్పింటి వాళ్ళ ఇంటి గుట్టులు మనకెలా తెలుస్తాయి చెప్పు? నాకేదో డౌట్ గా ఉందే. అంత ఆస్తి ఎవరో అమ్మాయి పేరు మీద రాశారంటే నాకు డౌట్ గానే ఉంది. ఇప్పుడే ఇలా అంటున్నారంటే రోజా పాణి కూతురని తెలిస్తే ఇంకేమంటారు? ఆస్తి మొత్తం ఆ రోజా పేరు మీద రాసి ఆరోగ్యం బాలేనట్టుగా ఎలా నటిస్తున్నాడు? ఎప్పుడో ఓసారి నా చేతిలోనే సారంగ్ చావు రాసిపెట్టుందేమో. అమ్మా మీరు ఒకసారి ఇలా రండమ్మా. ఈ పెళ్లి తొందరగా అయిపోతే బావుండు. ఈ మాత్రం బంధువులు కూడా లేకుండా పెళ్లి చేస్తే నిత్య ఫీల్ అవుతుంది అని ఆగాను. లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేసేదాన్ని. సారీ మల్తి, నువ్వు నిత్యలు రోజా గురించి చాలా పాజిటివ్గా ఉన్నారు. నేనే మిమ్మల్ని ఆరోగ్యం బాగోలేనట్టు నటిస్తూ మోసం చేస్తున్నాను. చేసిన చివరికి నా కూతురు రోజా క్షేమమే నాకు కావాలి. రోజాని కోరుకున్న బాలు మోసం చేసి నిత్యని పెళ్లి చేసుకుంటున్నాడు. రోజా వేషంలో వచ్చిన బసంతే నవీన్ని పెళ్లి చేసుకుంటుంది. ఎవరి ఆటలు వాళ్ళు బాగానే ఆడుతున్నారు. నేను ఇంకా ఇలా ఈ కుర్చీలో జీవచ్చామన్నా ఉండడంలో అసలు అర్థమే లేదు. ఇంకా నేను నా నాటకానికి తెరతీయాలి. పాత సారంగపాణిలా మారాలి. నా రోజా ఎక్కడుందో తెలుసుకోవాలి. నా కంపెనీల్ని ఆశ్రమాలను నేనే కాపాడుకోవాలి. నా నాటకం ముగించాలంటే ఈ పెళ్లికి మించిన మంచి వేదిక ఉండదు. రోజా, పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావో. నా దిష్టి తగిలేలాగా ఉంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, నవీన్ లక్కీ ఫెలో. ఏంటి అమ్మాజీ గారు, పెళ్లి పనులంతా ఓకేనా? అంతా ఓకే సార్. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి. అదేమీ లేదులేండి, మీ వరకు ఏది రానివ్వం, మేం చూసుకుంటాంలేండి. ఇవన్నీ ఎందుకు సార్, మీకిచ్చిన గెస్ట్ హౌస్ లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి, పెళ్లి విందుని ఆస్వాదించండి సార్. పోలీసోడు యూనిఫామ్ లో ఉన్నా లేకున్నా డ్యూటీ చేస్తూనే ఉంటాడమ్మాజీ గారు. 24/7 నా కళ్ళు దోషుల కోసం వెతుకుతూనే ఉంటాయి. You cheat! Did you cheat? मुझे मा पर्व तीसाవు कदरा ఎవరికి పెళ్లి చేస్తున్నావు నువ్వు ఎవరికి తాళి కట్టావురా మొదటి నుంచి చూస్తున్నానురా నేను నువ్వు ఒక మోసగాడివిరా బామ్స్ ఏంటిది చూడరా చూడు తనకి ఏం సమాధానం చెప్తావు నిత్య మెళ్ళో తాళి కట్టాల్సింది ఈ మోసగిత్త మెళ్ళో తాళి కట్టావు नी इधर ने निकले चंपेस्तान इधर तोड़ दूंगा रामीरो नाना हे नु नटिंचके मोसगते उन्नु नु ना कंपनी मुंचడానికి వచ్చావు మిమ్మల్ని ఇద్దర్ని సరే ఆగు तो डीसेंसी एंटी मालती सारंग वदलू चिक्का चूस्तुन्नारेंट्रा चिक्का नुंडे अर्हत मीकु लेदु पोंडी पोंडी बयटिकि वेल्लिपोंडी गेट आउट सर नाना सर पोंडी